వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకరణోత్సవ కార్యక్రమం విజయనగరం జిల్లా గజపతి నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల్ నరసయ్య పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా గంట్యాడకు చెందిన వేమలి ముత్యాల నాయుడు, వైస్ చైర్మన్ గా శ్రీనివాసరావుతో పాటు 19 మంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారాలు చేశారు. ఒకే వ్యక్తిని ఒకే పార్టీని నమ్ముకొని ఉంటారు వాళ్ళకి తప్పకుండా మంచి అవకాశం వచ్చాయనే కారణం ఈరోజు ముత్యనాయుడు గారు నిదర్శనం తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళ తల్లిగారు జగ్జీవిగా సప్తిగా అలాగే ఆయన కూడా మన అపనష్ట గారిని విన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ఆయన యొక్క సహాయ సహకారంతో ఇవాళ శాసన సభ్యులు కూడా నేను కూడా పార్టీ సభ్యులే కనుక మన ఆయనకి అవకాశం దక్కడం అలాగే శ్రీనివాస గారు కూడా ముఖ్యంగా శ్రీనివాస నాన్నగా నా పని చెప్పి నా సొంత గ్రామం నుంచి దాని కూడా నాకు చాలా ఆనందం వయసు కూడా అందుకు ప్రత్యేకంగా ఆయన కూడా మరి అభినందన తెలియజేసుకుంటూ మరి కథ ముందే చెప్పారు ఇది మార్కెట్ కంపెనీ రెండు సంవత్సరాలు కాదు పదవికాలం స్థానిక ఎన్నికలు అయిన తర్వాత మనం ఏదైనా ఈ చైర్మన్ పదవి ఇద్దామని ఆలోచన చేసినప్పటికీ కూడా ఎన్నికల స్థానిక ఎన్నికలు రాయిగా పడడం వల్ల ఈరోజు మరి నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఏ పదవి ఇచ్చినా కూడా 50% మంది మహిళలకు ఇవ్వాలని చెప్పి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఆ విధంగానే డైరెక్టర్లోని సగం మంది మహిళలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే బీసీ కార్పొరేషన్ సంబంధించి రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఉన్నాయి, 56 కార్పొరేషన్కి సంబంధించిన కూడా మన జిల్లాకు సంబంధించి సుమారు 54 మందికి డైరెక్టర్ పదవులు కానీ లేదు చైర్మన్ పదవులు కానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా కొంతమంది డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది, ఈరోజు నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అంటే తప్పకుండా ఈరోజు కొంతమంది పదవి రాలేదని ఎందుకంటే పార్టీలో వాళ్ళే కష్టపడ్డారు కాదు, మేము కూడా చాలా కష్టపడి ముందు తీసుకొచ్చాము. తప్పకుండా ఎవరైతే మేము పార్టీలో కష్టపడ్డాము తప్పకుండా వాళ్ళని గుర్తిస్తాం, వారికి కూడా మంచి సొంత స్థానం ఇస్తామని చెప్పి గతం ఈ శాసనసభ్యులు చెప్పకూడదు జరిగింది. తప్పకుండా మీరు నిరాశపడకండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు విషయం ఏదో అమరావతి దోచుకున్నారు, ఎంతో సుమారు 4 కోట్ల రూపాయలు అందించగలిగిందని చెప్పి మరి దానికి సంబంధించిన వేస్తే దాన్ని అర్థమైన పరిస్థితి దాన్ని కోరుకోవాలి. దానికి ఎవరైతే కోరుతా ముందుగా చేస్తున్నారు లేదు మరి మన హైకోర్టు కానీ ఏదైనా మాజీ కార్యక్రమం చెందుకున్నారో వారికి సంబంధించిన ఆస్తులు వాళ్ళు ఉన్న చేసిన ఆస్తులు ఉన్నాయని చెప్పి దాన్ని కూడా నా స్టేట్ తీసుకొచ్చి దాని కూడా పత్రికల్లో కూడా ప్రకటించకుండా చేసినట్టు చెప్తున్నారు. ఈరోజు మరి ఏదైనా ప్రజాస్వామ్యాన్ని ఏదైనా పత్రికలు సాధించిన కూడా ఆలోచించే విధంగా ఈరోజు ఇతరులు కనిపిస్తున్నాయి. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి శిక్షణ కార్యక్రమంలో కూడా ఏదో ఒక అడ్డుపట్టుగా ఉన్నారు. ఈరోజు మరి కొన్ని కారణాలు చూసాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి భారతం చేస్తూ సుప్రీంకోర్టు చర్చిస్తున్నారని మరి హైకోర్టు చర్చిస్తున్నారని కొంత మరి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కూడా చూసింది అయినప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు జరిగింది భయపడకుండానే ప్రతి గారికి సమాధానం చెప్తున్నాయి. ఈరోజు మరి ప్రభుత్వ శిక్షణ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చెప్తుంది. చంద్రశేఖర గారికి వేదిక నలకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, మాజీ ఎంపీ సభ్యులకు, మాజీ ఎంపీపీలకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, పార్టీ ప్రెసిడెంట్లకు, ఇక విచ్చేసిన సోదరులకు, సోదరులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులకు, పత్రికాలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ గజపతి మార్కెట్ కండి వారి వర్గాన్ని ఈరోజు మా నియమించుకోవడం గౌరవనీయులు పెద్దలు గౌరవ మంత్రులు బొత్స సత్యనారాయణ గారి సూచనతో సలహాలతో మరి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేసుకున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలైతే అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే మరి భాగవత నిమజ్జనం ఆచరిస్తున్నప్పుడు కూడా దానికి ఎన్నికలు అవుతున్నాయి కదా ఆ ఎన్నికలు అయిన తర్వాత ఎవరికైతే అవకాశం లేవో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఈ మార్కెట్ కమిటీని ప్రధానమంత్రి ఆలోచన చేస్తాం కానీ ఎన్నికలు వస్తాం వలన మళ్ళీ ఇంకో టైం ఇంకొకరికి అవకాశం రాకుండా పోదాం ఉద్దేశంతోనే ఈరోజు తొందరగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పేసి సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ విజయం మరి ఇవ్వాలని ఆలోచన చేస్తాం తప్పనిసరిగా రేపు ఎన్నికలు అయిన తర్వాత ఎవరైతే అవకాశాలు లేకపోతాయో మరి ఎంపీపీగా ఎంపీడీఎస్గా పవర్కి అవకాశం లేకపోతే వాళ్ళు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి వారు కూర్చోబెట్టే అవకాశాన్ని ప్రచారం నిశ్చయం కూడా సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఉంటే ఏదైతే తొమ్మిది అంతర పార్టీ గురించి కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా సంవత్సర స్థానాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు 51 కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ మరి 86 వర్గాలకు సంబంధించి మరి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు మరి రేపు మా పైన ఆ డైరెక్టర్ పదవులు కూడా వస్తాయి అందులో పదమంది నాయకులు కూడా మరి ఆ పదవులు గురించి అవకాశం కూడా ఉంటుందని సందర్భంగా మరి మేము తెలియజేసుకోండి ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన కానివ్వండి మన మంత్రులు భద్రా సత్యనారాయణ గారు ఆలోచన కానివ్వండి ఈరోజు అందరికి కూడా పనిచేసిన నాయకుడు గుర్తించాలి పనిచేసిన నాయకుడికి సంతోషం స్థానం ఇవ్వాలి ఆ కుటుంబ నైవేద్యాన్ని కూడా గుర్తించాలని ఆలోచిస్తూనే ఈరోజేమో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని విషయాన్ని ఈ సందర్భంగా మరి మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈరోజు మరి ఈరోజు ఈరోజు ఇచ్చిన మరి వ్యాపారం వచ్చాను గారు కానీ శ్రీని గారు కానివ్వండి ఈ రోజు వ్యామించారు నాకు చెప్పారు వాళ్ళేమో ఆ కుటుంబం కూడా ఉందంటే వాళ్ళకి తెలియజేస్తున్న గవర్నమెంట్ లోనే వాళ్ళ మొదటి గారు ఏమో జెపీడీసీ గారు రోజు పిలిచి మన ఎంపీ గారు మన ఎంపీ అప్పుడు ఎంపీ గా ఉన్న బసాస్వామి గారు కమాన్ బయటది మనల్ని పిలుస్తావు ఇవో తెలియజేస్తున్న ప్రపంచంలో ఇంకా ఎవరైనా సరే ఉడిపడలు చేస్తూనే వాళ్ళ మొదటి ఏమో ఆవిడ పొడి చేయడం కూడా ఆవిడ పొడి చేయించి ఆ రోజు పెంచారు